பெறுகிறோம். నేను ఎంత భారం మేము అధిగమించాం. 22 మిలియన్ చూడలేకపోయారు. కరెంటు కోరత ఇప్పుడు ఇంకోట కరెంటు ఛార్జీలు పెంచు ఛార్జీలు తగ్గించే ఇది చిత్తూరు వరకు కావాలండి. మీరు మామూలుగా చూసుకో నీళ్లకు వెడల్పు చేయమన్నారు, చేయమన్నారు. అందుకే శ్రీ సినిమాకే తేవాలని గోదావరి నీళ్ళు చాదు చూడండి. రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయో నేను రాజకీయాలు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు నేను కృష్ణా సముద్రం అంటే అది కృష్ణా అనంతపూర్ జిల్లాకి ఇవ్వగలిగాం. ప్రతి ఒక్క దానికి రాజకీయం నేను తాటాకు చెప్పుళ్ళకు భయపడ్డ తమ్ముళ్ళు మంచి అనుకుంటే చేస్తా, అడ్డూస్తే ముందుకు పోతా. ఒక్క రైతు ఉంటారు ఒక ఇద్దరు వందకో సమస్య
ఆ రైతును అధిగమించాలి. తమిళంలో ప్రజా ఆయన ముచ్చమర్ ఏదైతే లిఫ్ట్ నీళ్ళు ఇచ్చి నేను ఈ సందర్భంగా నీళ్లు లేక నీళ్లు లేకపోతే నీటి విషయంలో ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ సమయం రెండు పడింది నదిలో వర్షం పడితే ఈ రోజు మనకు వచ్చింది శ్రీశైలంకి వచ్చింది రెండు జిల్లాలు కలిపి కృష్ణా నీళ్ళని ఉంటుంది వచ్చే గర్భజాలుగా మారుద్దాం. పంట కుట్టలదు గారు నీళ్ళు వచ్చాయి నీళ్లు నిలిచా కొద్ది చేయ అన్ని పంట ఇప్పుడు కూడా ఒక 20 లారీలు మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారంటే ఈ జిల్లా ప్రతి ఒక్క ఎకరా బిందు సేద్యంతో తుంపర్ల సేద్యంతో ముందుకు పోవాలని నా ప్రగాఢ ఆకాంక్ష. ఇది సాధిస్తానని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఉరవకొండలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి భారతదేశంలో ఎక్కడా జరగకూడదు 50,000 ఎకరాల్లో ఒకే చోట అందరి రైతులకి మైక్రో ఇరిగేషన్ కింద బిందు సేద్యం తుంపర్ల సేద్యానికి శ్రీకారం చుడుతున్న 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని సంవత్సరం లోపల పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇది ఒక నమూనా, ఇది ఒక మోడల్, ఇది ఒక ఆదర్శం. ఇదిగా అయితే ఈ జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వ్యక్తిగతంగా బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇస్తాం. దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు పోతామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే మీరు గుర్తుపెట్టుకోండి, పేరూరు చెరువుకు నీళ్లు ఇవ్వడానికి అది కూడా పూర్తి చేస్తాం. పైరవారి తిప్ప ప్రాజెక్టు కూడా తొందరలోనే టెండర్లు పిలిచి అది కూడా పూర్తి చేస్తాం. అందరి నివా వెడల్పు కూడా పూర్తి అవుతుంది.
పరణ నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ ఇక్కడికి వస్తాయి. అదే సమయంలో మన దగ్గర ఉండే నీళ్లు కూడా మనం పరిరక్షించుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నీళ్లు లేనప్పుడు జలం లేనప్పుడు బాధపడడం కాదు, ఆ జలాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం తేవడానికి ఈరోజు నేను పెట్టిన జలశ్రీకి హారతి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పెద్దవాళ్ళు నదులకు పూజలు చేశారు, పుష్కరాలు చేశారు, నదీ జలాల్ని పరిరక్షించారు, కాలుష్యం కాకుండా చూసుకున్నారు. నేను కూడా మిమ్మల్ని అందరూ వెళ్తున్నా, అది మీరు చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, డబ్బులు ఖర్చు పెట్టే బాధ్యత నాది, బాధ్యతగా సామాజిక బాధ్యతగా మీరు కూడా ముందుకొస్తే ఇబ్బంది లేకుండా చేసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ఇక్కడ పోవాల్సింది మైక్రో ఇరిగేషన్ కి ఎక్కువ పోవాలి. ఇప్పుడే చాలా సమస్యలు జిల్లాలో చెప్పారు, ఇప్పుడే నియోజకవర్గంలో చెప్పారు. ఈ రోజే 10 పనులు 2,600 కోట్ల రూపాయలతో నేను ఇనాగరేషన్స్ పెట్టాను. ఉరవకొండలో 15 కోట్ల రూపాయలకి ఫౌండేషన్లు వేశాం. ఇంకో పక్క అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే 167 కోట్లకు ఇప్పుడే ఇచ్చేశాం. ఇంకో పక్క ఈ రోజు చూస్తే క్రాప్ ఇన్సూరెన్స్ కి 4,375 కోట్లు ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ పోయిన సంవత్సరం ఏ జిల్లాకి ఇవ్వలేదు. ఒక పక్క క్రాప్ ఇన్సూరెన్స్, రెండవ పక్కన ఇన్పుట్ సబ్సిడీ, రెండు కలిపి ఈ జిల్లాకే ఇచ్చిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం మీ మీద నాకుండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన సోలార్ విండ్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇండస్ట్రీస్ లో కియా మోటార్స్ వస్తా ఉంది, బిఎల్ వస్తా ఉంది, నేషన్ వస్తా ఉంది, ఎయిర్బస్ వస్తా ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద ఒక సెంటర్ వస్తుంది, ఎనర్జీ యూనివర్సిటీ వస్తా ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుని ఆయిల్ సీడ్స్ మీద రీసెర్చ్ కూడా పెడుతున్నాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన వాళ్ళు కొన్ని పాయింట్లు కూడా చెప్పారు, ఇక్కడ కావలసిన సమస్యలు కూడా చెప్పారు. నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా, ఇప్పుడే చాలా సమస్యలు కలెక్టర్ గారు నా దృష్టి తీసుకొచ్చారు, ఇక్కడే నేను ఆదేశాలు ఇచ్చాను. 23 సమస్యల్లో 18 సమస్యల్ని ఇక్కడనే పరిష్కారం చేయమని ఆయనకు ఆదేశాలు ఇచ్చినా పరిష్కారం చేస్తారు, పూర్తి చేస్తారు. ఒక 4-5 ఇష్యూలో మాత్రం డ్రింకింగ్ వాటర్ కింద ఒక ప్రాజెక్టు, పంచాయతీ కింద రోడ్లు ఒక ప్రాజెక్టు, ఇంకో పక్క ఆర్ఎండ్బి కింద ఒక రోడ్లు ప్రాజెక్టు, కోటపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ గారు దీన్ని శాంక్షన్ చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇండ్లు అడిగారు, అవి కూడా ఒక 2,000 ఇండ్లు ఇక్కడ శాంక్షన్ చేస్తున్నానని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఇకపోతే ఈరోజు మీ ఉత్సాహం చూశాను, ఉత్సాహం బాగుంది, అభిమానం బాగుంది. అయితే మనలో కూడా పట్టుదల పెరగాలి. మనం అందరం కూడా అన్నీ నేను చేయగలుగుతాను. నీటి భద్రత ఇవ్వాలనుకుంటున్నా మీకు, తాగేదానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, అదే మరి మీకు దేనికి ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నా పేరు ఉంది. అందుకే మీరు సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే అందరూ లేచి చివరి రోజున రాష్ట్రం మొత్తం 80 ఏళ్ళుగా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఇది నీటి సంరక్షణ ప్రతిజ్ఞ, అందరూ లేచి నిలబడుకోవాలి, కుడి చేయి ముందుకు పెట్టి ప్రతిజ్ఞ చేయాలి. కుడి చేయి ముందుకు పెట్టి నేను చెప్పి మొత్తం అనంతపురం జిల్లా అంతా ఇరపడాలి, రీసౌండ్ రావాలి. మీరు బాగా అరవగలుగుతారు, గొంతులు కూడా బాగా ఉన్నాయి, గట్టిగా చెప్పాలి. ఇక్కడ చెప్పినప్పుడు నా పేరు చెప్పే నేనన్నప్పుడు మీ పేరు చెప్పండి. కొంతమంది నా పేరు చెప్తున్నారు అంటే నన్నే ప్రతిజ్ఞ చేసి మీరే నెరవేర్చండి, మీరు తప్పించుకుంటామంటున్నారు, కానీ మీ పేరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు అని నేను సకల జీవరాశుల మనుగుడకు జలరాశులే ప్రాణాధారమని
భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువురహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి. కార్యక్రమాన్ని ధన్యవాదాలు చేసినందుకు దాకా మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా జాగ్రత్తగా, సిబ్బంది అందరూ కూడా వారి మరలా బస్సుల్లో వారి గమ్యస్థానాల వరకు తీసుకుని వెళ్లే వరకు బాధ్యత తీసుకున్నాం. మనందరం థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ.